చూస్తే కనుక కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులు కానీ అందరూ చాలా సఫర్ అయ్యారు, కొంచెం లెసన్ కూడా నేర్చుకోవడం జరిగింది జీవితం అంటే ఏంటి. అలాంటి సంఘటనలు ఏమైనా మీకు ఎదురయ్యా? నాకు వచ్చింది ఏకైక థింగ్ ఏంటంటే బిఫోర్ కరోనా వేడి నీళ్ళు పెట్టడం స్టవ్ అనేది. అంతే, వేడి నీళ్ళు అంటే వేడిగా అయిన తర్వాత వెయిట్ చేయాలి. అంతే, ఎంత పని వస్తుంది. ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు రావాలి అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటాం మన మైండ్లో, కానీ అవి మనకు రావు. అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు డ్రీమ్? డెఫినెట్గా నాకు రిచ్ క్యారెక్టర్ ఉంది, వాడు ఎంత బీదోడు ఉండాలంటే ఒకే డ్రెస్ పది రోజులు వేయాలి, ఒకే ప్యాంటు నెల రోజులు వేయాలి, నాకు ఇంటితో కన్నుల. చూస్తే కనుక కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులు కానీ అందరూ చాలా సఫర్ అయ్యారు, కొంచెం లెసన్ కూడా నేర్చుకోవడం జరిగింది జీవితం అంటే ఏంటి. అలాంటి సంఘటనలు ఏమైనా మీకు ఎదురయ్యా? నాక ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్ స్టోరీ జరిగింది. ఏంటండి? మా పేరెంట్స్ బెంగళూరులో ఉన్నారు, నేను తిరుపతిలో ఉన్నాను. వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు, నేను ఒక్కటే ఇంట్లో స్టక్ అయిపోయాను. కరోనా అంటే హెల్ప్ కూడా చేయరు కదా ఎవరు, ఫుడ్ కూడా హెల్ప్ చేయరు. సో నా వెయిట్ 280 kgs, కరోనా టైంలో 66 వెళ్ళిపోయా ఫుడ్ లేక సరిగా. లైఫ్లో ఫస్ట్ టైం వంటరూంలోకి వెళ్ళి నాకంటూ నేను చేసుకున్నది ఏదన్నా ఉందంటే అది కరోనాలో ఒకటే. నేను నేర్చుకునేది వంట అంటే ఇప్పుడు చేయను, అది వంట చేసి ఒకసారి పప్పు చేసుకోవాలంటే మా అమ్మని అడిగి, యూట్యూబ్ వీడియోస్ కాదు మా అమ్మ వీడియో పెట్టుకొని ఎలా చేయాలో అని చెప్పి చేసి చేసేసి ఇంత చేశాను పప్పు ఒకటికి. ఇంత కలుపుకొని అమ్మా సరిపోతుందమ్మా ఇంత, రే ఎవరైనా వస్తున్నారు ఇంటికి అని, ఇంటికి ఎందుకు వస్తారమ్మా నేనే కదా అంటే, మళ్ళీ అంతెందుకు చేశారు ఆ పప్పు, నువ్వే కదా మా చేయమన్నావు పప్పు అని చెప్పేసి చేసి తిని, బా ఇదేంద్ర ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి అయినా పర్లేదు తిని తిని పడేసిన. సో ఎగ్ నేర్చుకున్నా, పప్పు నేర్చుకున్నా, ఫస్ట్ రైస్ పెట్టడం నేర్చుకున్నా. నాకు వచ్చింది ఏకైక థింగ్ ఏంటంటే బిఫోర్ కరోనా వేడి నీళ్ళు పెట్టడం స్టవ్ అని చెప్పి, దాని తర్వాత వంట నేర్చుకున్నా. పెద్ద పని వేడి నీళ్ళు. అమ్మో అసలు వేడి నీళ్ళు అంటే వేడిగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, ఎంత పని అసలు. అలాంటిది పప్పు నేర్చుకున్నాను నేను కదా. యా అది కరోనాలో నేర్చుకునేది అయితే వంట వంట వంట. బట్ మా ఇంటికి కేవలం వచ్చింది ఫ్రెండ్స్, వాళ్ళు ఒక్కటే అరే రారా ఎంజాయ్ చేద్దాం బా తాగి తందనాలు చేసి, నేను కాదు ఫ్రెండ్స్. నా రూమ్ ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారంటే, బార్స్ అవంతా క్లోజ్డ్ కదా, నా రూమ్ వాళ్ళకి నేను చేశాను వంట. అది తిన్న వాళ్ళు ఉన్నారా అండి? తినేసి వెళ్ళిపోయి మొత్తం నేను చూసి, ఏంట్రా ఇంట్లో ఇల్లు తుందిరా బాబు అంటే మొత్తం క్లీన్ చేసి నేను వెళ్ళాను. వన్ ఫైన్ డే మా పక్కింటి వాళ్ళు చూసి ఇలా ఇల్లు చూసి, మా వంట మంచిని మా పని మంచిని మీకు పంపించేదా బాబు ఏంది ఇల్లు ఇట్లు ఉందంటే, అప్పుడు అంత ఘోరంగా ఉందా ఇల్లు అని చెప్పేసి ఆ రోజు పంచగట్టి దీనికి కట్టి మొత్తం క్లీన్ చేశా. నెక్స్ట్ డే నా ఫ్రెండ్ వచ్చాడు, మనిల్లేనా ఇది చూసి, అరే నేనే రా సూపర్ ఉందిరా ఇల్లు అని. సో అది నేర్చుకున్నా ఇంటి క్లీనింగ్, వంట కరోనా టైంలో నేర్చుకున్నా. సూపర్ నైస్. అండ్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు రావాలి అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటాం మన మైండ్లో, కానీ అవి మనకు రావు. అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు డ్రీమ్? డెఫినెట్గా నాకు రిచ్ క్యారెక్టర్ వద్దు, వాడు ఎంత బీదోడు ఉండాలంటే ఒకే డ్రెస్ పది రోజులు, ఒకే డ్రెస్ పది రోజులు వేయాలి, ఒకే ప్యాంటు నెల రోజులు వేయాలి, నాకు తెలిసిన కళ్ళున్నాడు. లిటరలీ 1 year అయింది సీరియల్ స్టార్ట్ అయ్యి, ఒకే ప్యాంట్ అన్న ప్లీజ్ అన్న, వేరే ప్రాజెక్ట్ వచ్చిందన్న ప్యాంట్, అరే రే ప్యాంటు ఇది మాత్రం మార్చొద్దన్న, టాప్ మారుస్తా అది. సో మా ఆర్టిస్ట్లు కాదు ఉంటుంది, ప్యాంటు మార్చు షర్ట్లు మారుస్తా, అది కూడా 4-3, అలాగా షర్ట్లు జస్ట్ 3 ప్యాంటు 2, ఇలాంటి ప్రాజెక్ట్ కావాలని నా ఆశ. బీదోడ ఏండాలా అది వదనమా బెస్ట్ అనుకుంటా. డ్రెస్సులు చేంజ్ కాకపోయాడు, డ్రెస్ ఉన్నాయి అన్ని సీరియల్లోనూ బీభత్సంగా డ్రెస్సులు చేంజ్. నాకు ఆ శ్రవణ్ అనేసి మా ఇద్దరికి అదే కోరిక, రిచ్ క్యారెక్టర్లు వద్దురా బాబు, హ్యాపీగా మిడిల్ క్లాస్ వాడు ఉంటే ఇంకా హ్యాపీరా బాబు అనేసి. మీ వదిన మంచి తమ్ముడు క్యారెక్టర్ కదా, పంచ కట్టుకునేట ఒక లుంగే ఉండేది, ఒక టీషర్ట్ ఒక లుంగి అంతే అంతే, అలా అలా వల్ల బాగుండే. బట్ ప్యాంట్లు అన్న మేనేజ్ చేసేది, ప్యాంట్ అయితే బ్లాక్ ప్యాంట్ వస్తుంది మీరు కావాలని గమనించండి. చాలా మంది ఆర్టిస్ట్ బ్లాక్ ప్యాంటే వేస్తారు, నాకు తెలియదు ముందు. అవునవును, అంటే బ్లాక్ ప్యాంట్ ఇన్ని కవర్ చేయచ్చు అంతవరకు తెలియక ఎన్ని ప్యాంట్లు కొన్నాను, ఇప్పుడు ఒకే ప్యాంట్. ఓకే, డ్రెస్సెస్ చేంజ్ చేయడం, సీన్ కి సీన్ చేంజ్ చేయడం ఎలా హరివరి చేస్తారా ఎలా ఉండేది? మేము ఎట్లా చేస్తాం, అందరూ అనుకుంటారు 5 minutes ముందు రెడీ, షార్ట్ రెడీయా, ఓకే
అన్న రెడీ అన్న అంటే అప్పుడు అప్పుడు వేసుకుంటాం. అమ్మాయిలు అలా కాదు కదా, వాళ్ళకి చాలా సేపు పడుతుంది, వాళ్ళ టైం మాకు ప్లస్ అవుతుంది, వాళ్ళు రెడీ అయ్యే టైంకి మేము ఒక నాప్ వేస్తాం, పవర్ నాప్. మేము అలా 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 రెడీ అయిపోతాం. సీరియస్ లో పడుకున్న టైం అంతా ఏం చేస్తారు, రిలాక్స్ ఉన్నప్పుడు అంటే సీన్ రాదు మనకేమో, సీన్ 2 o'clock కి 3 కని అంటారు, కానీ మనం 11 ఎట్లయినా ఉండాల్సి వస్తుంది సీరియల్లో. అలాంటప్పుడు ఏం చేస్తారు ఆ టైంలో, బ్రేక్ టైంలో? ముఖ్యంగా నా ఎంటైర్ కెరీర్లో బాగా ఎంజాయ్ చేసే సీరియల్ ఏంటంటే జెమినీ సీరియల్. ఇప్పుడు కరెంట్లీ శ్రావణ సంధ్య, మేము ఒక బ్యాచ్ ఉన్నాము, నందీష్, సుమిత్తన తెలిసింటారు మీకు. సో మను మేము నలుగురం వచ్చేసి ఎలా ఎంజాయ్ చేస్తామంటే, ఇంకా అమ్మాయిల గాసిప్స్ కన్నా మా గాసిప్స్ బీభత్సంగా ఉంటాయి. మా గడ్డ సపరేట్ గ్రూప్స్ ఉంటాయి, మీమ్స్ పంపించుకుంటాం. సో ఎట్లుంటుందంటే, ఎవరైనా గ్యాప్ దొరికితే నిద్రపోదాను అనుకుంటాం, ఎప్పుడెప్పుడు ఆ గ్యాప్ దొరుకుతుంది, కమాండ్ రాని మాట్లాడుతూనే ఉంటాం. అమ్మాయిలు కలిసినారంటే గొడవలు ఉంటాయి, కానీ అబ్బాయిలు కలిసినారంటే గొడవలు కూడా ఫ్రెండ్షిప్ గా మారుతాయి. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఈ ఫ్రెండ్షిప్ అన్నమాట. కానీ సుమిత్ గారు కూడా చాలా సీనియర్, వెరీ వెరీ సీనియర్. చాలా ఎలా సపోర్ట్ చేస్తుంటారు మీకు, ఎలా ఉంటారు, చాలా ఫన్నీ? ఎగ్జాక్ట్లీ తెలుసా? తెలుసు. నేను ఫస్ట్ నా ఫస్ట్ ఈవెంట్ వదినమ్మ తర్వాత సుమితనతో వెళ్ళాను. ఓకే పెద్ద ఆయన చూస్తే సీరియస్ అనిపిస్తాడు, సరే అని సడన్ గా ఈ సీరియల్లో కనిపించేసరికి అన్న గుర్తుందా అన్న అంటే, అరే తమ్ముడు రారా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బ్రదర్ లాగా అన్న అని అంటే కూడా ఏమన్నాలే అన్న, ఇది అంత క్లోజ్ ఉంటుంది అనమాట. అన్న అని మనకు గౌరవంతో పిలిచేది ఎట్లయిపోయింది నా రానా ఇది అలా అనమాట. అంత జోవియల్గా ఉంటాడు, సీనియారిటీని అస్సలు చూపించడు. ఎట్లా రియల్ ఫ్రెండ్స్ అంటే అంత గలీజ్గా ఉంటేనే రియల్ ఫ్రెండ్స్. ఏది ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కాదు, ఒకరినొకరు తిట్టుకోవడం ఫ్రెండ్స్ అంటే అలా ఉంటాం మేము. ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. ఫుల్ శ్రావణ సంధ్యకి వెళ్తే ఒక ఫుల్ మీల్స్ లెక్క అలాంటిది. నిన్న ఆయన లేరు, నిన్న ఆయన లేరు, ఆయన ఎంట్రీ ఆయన లేని సీన్స్ అంటే వేరే చోట జరిగింది కాబట్టి ఆయన చాలా మిస్ అయిపోయాం. ఆ ఫన్, అది యాక్టింగ్ లోపల యాక్టింగ్ లోపల ఆ ఫన్ ఉంటుంది కదా. ఒక్కరు ఇప్పుడు 10 ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కడి వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ లేకపోతే 10 బోర్ ఫీల్ అవుతారు. ఆ ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజు. సీన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫ్రెండ్స్ అన్నారు కదా, ఇప్పుడు అనుకుంటారా వీడు ఉన్నాడు సీన్లో, వీడు ఉన్నాడు అనుకుని అనుకుంటుంటారా? ఫస్ట్ ఎవరున్నారు అనున్నాడా? ఓకే పద అది అసలు ఇట్లుంటామా సీన్ జరిగేటప్పుడు? ఏదన్నా ఎమోషన్ ఏంటంటే డైరెక్టర్ సార్ చెప్తా ఉంటారు అనమాట. ఇప్పుడు ఏంటి సడన్గా ఏదైనా డైలాగ్ చెప్తా అంటే షాకింగ్ షాక్ అంటారు కదా, ఇట్లా పెట్టారు కదా. వాళ్ళు ఒక మ్యూజిక్ ఇస్తారు ప్రాంప్టర్, మ్యూజిక్ అది ప్రతిసారి ఇస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ఈయన పక్కన సుమిత్ అని ఉంటాడు, మనం సీరియస్గా ఉండాల అంటాడు. టీజర్లో గమ్ములు ఉండాలా అంటే నేనేం చేశాను రా అని ఎన్నిసార్లు కట్ అయినాయి షార్ట్స్. అట్లా ఫన్నీ ఫన్నీ థింగ్స్ జరుగుతాయి. అసలు అన్న పక్కన మాత్రం మేము ఉండం, ఇంకెక్కడన్నా ఉంటాం. అన్నం చూసినా నవ్వు వస్తుంది, అయ్యో. కానీ సీరియల్ ఒకటే డైలాగు 4 చెప్పాల్సి వస్తుంది, మిడ్ క్లోజ్ మళ్ళీ అందరితో ఒకటే సారి చెప్పాలి, ఎట్లా ఫీల్ అవుతారు అది చెప్పినప్పుడు? ఫీల్ అంటే ఫస్ట్ లో కష్టం వచ్చినప్పుడు మీకు అర్థమైంది, ఇంత క్లోజ్ పెట్టినప్పుడు వాడు ఎదురుగా ఎవడు ఉండడు ఊహించుకొని చెప్పాలి. అది ఉన్నాయి ఫస్ట్ లో, ఎవరికి చెప్పాలి సార్ ఎక్కడ చూడండి చూడండి ఇటు చూడండి. ఫస్ట్ లో ఇది కూడా ఉంటాయి. ఇప్పుడు కెమెరా మీద, కెమెరా లెఫ్ట్ అంటే మన రైట్ చూసేవాళ్ళం, కెమెరాకి రైట్ అనేది మనకు తెలియదు కదా. లెఫ్ట్ అయ్యా బాబు అంటే అదే కదా సార్, లెఫ్ట్ అంటే కెమెరాకి లెఫ్ట్ అయ్యా బాబు అని అట్లా తిట్టించుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు అంటే తెలిసిపోయి ఇక్కడ ఊహించుకొని చెప్పు అంటారు. కొత్తగా వస్తారు కదా ఆర్టిస్టులు, వాళ్ళు వచ్చేసి అక్కడ చూసి చెప్పు బాబు అంటే లుక్ ఎక్కడ, లుక్ లుక్ అని చేయి పెడతారు, చేయి పెడతారు, వాడు ఇక్కడే చూస్తూ ఉంటాడు. ఎందుకు చేయి పెట్టాం కదా అంటే, అయితే ఏం సరే ఇది లుక్ రా బాబు లుక్ రా అంటే అలా తెలిసేది కదా కదా. మనం చూసి నవ్వుకునే వాళ్ళం, మనం కూడా ఒకప్పుడు ఇలాంటి పిచ్చి వాళ్ళమే అనేసరి. మీ డబ్బింగ్ మీరే చెప్పుకుంటారా వేరే? డబ్బింగ్ మాత్రం నా వల్ల కాదు, నాకు రాంది ఏదైనా ఉందంటే డబ్బింగ్. రిస్క్ అండి, ఎందుకంటే డైలాగ్స్ మనం చెప్పేస్తాం కానీ మళ్ళీ అక్కడ సింక్ కావాలి. సింక్ నాకు రాదు డబ్బింగ్, బట్ నేర్చుకోవాలి, బట్ అది మనం కేటాయించిన మా టైం. సో మనకి దీనికే సరిపోతుంది కదా, డబ్బింగ్ అంటూ సపరేట్గా టైం కేటాయించాలి, టేక్స్ ఎ టైం. ఎవరు చెప్తున్నారు మీకు డబ్బింగ్? వాయిస్ కరెక్ట్ సెట్ అయింది, సెట్ అయింది అంటే తెలీదు బట్ యా చెప్తున్నారు, చెప్తున్నారు. నైస్, ఓకే. ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. షూర్ షూర్ అండి షూర్. ఇంకేమైనా ఉన్నాయా ఎయిమ్స్ మీ?
బట్టలు ఏదైతే అయిపోయింది సీరియల్ ఇస్తే కనుక అది ఇంకా మూవీస్లో ఏమైనా చేయాలి ఈ హీరోస్ ఈ మూవీ చేస్తే బాగుంటుంది అన్నది అవుతుందేమో ఇయర్ చూద్దాం అయితే హ్యాపీ మేబీ నాదైతే ఇయర్ డిసెంబర్కి ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఖచ్చితంగా రీచ్ అవుతాను సూపర్ రీచ్ కావాలి యా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ ఈసారి పెద్దగా చేద్దాం ఓకే ఎట్లా అంటే లక్ష్మణ్ సీరియల్ ఆర్టిస్ట్ అని కాకుండా సార్ ఎలా ఉంది మీ సినిమా ఇండస్ట్రీ అది ఎలా ఎలా రన్ అవుతుంది ఆ హీరోతో ఇలాంటి వస్తుంది హ్యాపీ సో సో హ్యాపీ మీ ప్రేక్షకులు ఏమైనా చెప్పాలంటే చెప్పండి ఏం లేదండి లైక్ సపోర్టివ్ మీరు సీరియల్ చూస్తేనే మాకు రేటింగ్ వస్తుంది మీరు వంట మానేసి చూడండి స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నా వాళ్ళకి చెప్పకుండా మా సీరియల్ చూడండి ఏం పెద్ద గొడవలు జరిగినా మా సీరియల్ చూడండి బయట బాంబులు పడినా కానీ మా సీరియల్ చూడండి మాకు మాత్రం రేటింగ్ ఇవ్వండి చాలు ఇంకేం లేదు ఓకే షూర్ వద్దన్నా చూస్తారు వాళ్ళు ఉంటా వండుకుంటా కూడా చూస్తారు యా సీరియల్స్ అంటే అబ్బాయిలకి నచ్చదని అనుకుంటున్నారు బట్ అబ్బాయిలకి ఎక్కువ ఇష్టం చూస్తున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారు అంతా టైంపాస్ అదే కదా ఇప్పుడు చూసుకోవాలి కదా ఫోన్స్ వస్తున్నాయి ఒకప్పుడు టీవీలో ముందు కూర్చోవాలి కాబట్టి మాట పడేది ఇప్పుడు ఫోన్స్ కాబట్టి చూసుకుంటుంటారు ఓకే నైస్ టు మీట్ యూ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట తిమ్మిలో టంగున కొట్టాను నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్.